मॉर्निंग चिल्ड्रन ఈ రోజు మనము ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణములు అనేటువంటి చాప్టర్ గురించి నేర్చుకుందాం. మనం సాధారణంగా జీవితంలో అనేక రకాల వస్తువులు చూస్తూ ఉంటాం. ఆ వస్తువులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసుకున్నటువంటి పేపర్ ఉంది, ఆ పేపర్ ఏ ఆకారంలో ఉంటుంది? మనకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దాన్ని బోర్డు మీద డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తాము? ఈ విధంగా డ్రా చేస్తాం. అదే విధంగా కొన్ని వస్తువులు చతురస్రాకారం కలిగి ఉంటాయి, కొన్ని వస్తువులు త్రిభుజాకారం, కొన్ని వస్తువులు వృత్తాకారాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ వస్తువులకు ఉన్నటువంటి కొలతలు ఏంటి అని మనం గమనించినట్లయితే, దీనికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. పొడవు వెడల్పు తోటి మనకు అక్కడ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంటే దీనికి అన్నిటి కూడా రెండే కొలతలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని టూ డైమెన్షన్స్ వస్తువులు అంటాం. అలా కాకుండా మరికొన్ని వస్తువులు మన నిజ జీవితంలో చాలా గమనిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఒక వస్తువు ఉంది, చూడండి ఇదేంటో చెప్పగలరా మీరు? రైట్, ఏమంటారు దీన్ని? ఇలాంటి వస్తువు చూశారు కానీ దీన్ని మనము బోర్డు మీద ఎలా డ్రా చేస్తాము, ఎలా గీస్తాము? దీన్ని గీయాలంటే మనం ఎలా గీస్తాము? చతురస్రాకారంగా తీసుకొని ఇలా డ్రా చేస్తాం. అంటే ఈ వస్తువుకి ఉన్నటువంటి ఏమేమి కొలతలు ఉన్నాయో చూడండి ఒకసారి. దీన్ని పొడవు అంటున్నాము, ఎల్ పొడవు ఎంతో చూపిస్తాం, ఆల్రెడీ మనకు చిన్న క్లాస్ నేర్చుకున్నాము. ఈ వెడల్పుని బి అంటున్నాము. పొడవు వెడల్పుతో పాటుగా హెచ్ అనేది ఒకటి వచ్చింది, ఎత్తు. అంటే పొడవు వెడల్పు ఎత్తు ఉన్నటువంటి వస్తువులని మనం ఏమంటాము అంటే త్రీ డైమెన్షనల్ వస్తువులు, త్రిపరిమాణ వస్తువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర నా దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇదేంటంటే పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తు ఉంది. దీన్ని మనం ఏమనొచ్చు, ఏమంటాము? దీర్ఘఘనము అంటాం, దీర్ఘఘనము అంటాం. మరి దీర్ఘఘనానికి ఉన్నటువంటి దీర్ఘఘనం యొక్క ఇలాంటి వస్తువులు మనం చాలా గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనము పళ్ళు తోమడం, బ్రష్ చేసుకోవడానికి టూత్ పేస్ట్ వాడతాం. ఆ టూత్ పేస్ట్ యొక్క బాక్స్ చూడండి ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఇలా దీర్ఘకాలంలో ప్యాకింగ్ చేసి ఇస్తాం. మరి ప్యాక్ చేయడానికి వాళ్ళకి ఏం కావాలి? దాని యొక్క సైజు చూసుకొని దాన్ని ఎలా తయారు చేయాలి, దాని పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి అనేటువంటి కొంత తీసుకొని వాళ్ళు చేస్తారు. మరి తయారు చేయడానికి మనకి ఇక్కడ మనకి ఏమేమి కావాలి అంటే, మొత్తము ప్యాక్ చేయడానికి దాని యొక్క సంపూర్ణ తలం కావాలి. అంటే ఇక్కడ మనకు దీర్ఘఘనానికి ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయో చూడాలి. దీనికి ఎన్ని తలాలు ఉన్నాయి చూడండి, ఎన్ని తలాలు లెక్క పెట్టండి ఒకసారి. ముందు సైడ్ కనిపిస్తుంది మీకు వన్, దీనికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ టూ, రైట్ సైడ్ త్రీ, లెఫ్ట్ సైడ్ ఫోర్, పైన అప్ సైడ్ ఫైవ్, డౌన్ సైడ్ సిక్స్. ఈ ఆరు తలాలు ఉన్నాయి. ఈ ఆరు తలాలు కూడా వైశాల్య వారి యొక్క ఆకారం చూసినట్లయితే ఇది ఏ ఆకారం అనిపిస్తుంది మనకు? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇది కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. కింది వైపు కూడా దీర్ఘచతురస్రాకారం ఉంది. మరి ఇటువైపు చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది? చతురస్రాకారంలో ఉంది. అంటే మొత్తం మనకు నాలుగు దీర్ఘచతురస్రాకారాలు, రెండు చతురస్రాకారాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అన్నింటి యొక్క వైశాల్యాలు కలిపితే వచ్చేది మనకు ఈ దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము. మరి ఏమి వస్తున్నాయి మనకు దీర్ఘచతురాకారం ఉంది కాబట్టి ఆల్రెడీ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము మనకు తెలుసు. ఏమని చెప్తాము దీర్ఘచతురస్రం వైశాల్యము? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి ఇక్కడ దీని పొడవు ఎల్ అనుకుంటున్నాము, వెడల్పు బి, ఇది బి అనుకుంటున్నాము, ఇది ఎల్ ఇది బి. అప్పుడు ఈ యొక్క వైశాల్యము సూత్రం ఏమవుతుంది అంటే ఎల్ ఇంటూ బి. రైట్, ఎల్ ఇంటూ బి. మరి ఇలాంటిది ఎల్ ఇంటూ బి అనేది వెనక వైపు కూడా ఉంటుంది ఒకటి, మరొక తలం. అంటే రెండు తలాలు సమాన కొలతలు కలిగి ఉంటున్నాయి. ఎల్ ఇంటూ బి, ఇది కూడా ఎల్ ఇంటూ బి, కాబట్టి రెండు కొలతలు వచ్చాయి, ఎల్బి ప్లస్ ఎల్బి. అదేవిధంగా ఈ కొలత చూడండి, ఇది ఎల్ పొడవు, ఇక్కడ ఎత్తు హెచ్ వచ్చింది. దీని యొక్క వైశాల్యం సూత్రం ఏంటిది? ఎల్ ఇంటూ హెచ్. మరి దీనికి ఎనక భాగం కూడా సేమ్ ఎల్ ఇంటూ హెచ్ ఉంటుంది కదా, అంటే ఇలాంటి భాగాలు ఎన్ని వస్తున్నాయి? రెండు వస్తున్నాయి. కాబట్టి ఎల్హెచ్
plus L H. ఇక మిగిలిన తలాలు ఏమొని చూడండి మనకు ఇటు వైపు ఒక తలం ఉంది ఎనక వైపు ఒక తలం ఈ రెండు తలాలు ఉన్నాయి దీని ఏమంటున్నా మనం H అంటున్నాము ఇది B మరి దీని వైశాల్యం ఏమవుతది అంటే B H ఇలాంటిదే మరొక తలం వెనక వైపు ఉంది కదా కాబట్టి రెండు వైశాల్యం ఎలాంటి తలాలు రెండు తలాలు BH PH plus BH plus BH మనకి ఇప్పుడు సంపూర్ణ తలాలు ఆరు తలాలు వచ్చేసాయి చూడొక్కసారి ప్రతిదీ కూడా రెండు రెండు సార్లు వచ్చింది కాబట్టి మనం దీని నుండి ఏం చెప్పొచ్చు దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు LB LB ఎన్ని సార్లు వచ్చింది 2 టైమ్స్ కాబట్టి 2 LB LH కూడా రెండు సార్లు వచ్చింది BH కూడా రెండు సార్లు వచ్చింది రెండు కామన్ తీసి మనం ఫార్ములా రాస్తే ఏమవుతుంది 2 into LB plus BH plus LH ఇది దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము సూత్రం మరి మనం కూర్చున్నటువంటి గది వైశాల్యం గది ఉన్నది ఈ గదికి నాలుగు కోణల వైపుకి నాలుగు కోణలకి సున్నం వేయాలి అనుకుంటాం అప్పుడు ఆ పెయింటర్కి ఏం అవసరం ఉంటుంది గది యొక్క నాలుగు కోణల వైశాల్యమే అవసరం అంటే ఈ దీర్ఘఘనం యొక్క ఇదే ఒక రూమ్ అనుకోండి నాలుగు వైపుల మాత్రమే తీసుకుంటున్నాం ఏ వదిలేస్తున్నాం మనము పైన వదిలేస్తున్నాం కింద వదిలేస్తున్నాం ఎందుకంటే కింద ఫ్లోర్కి ఏం కలర్ కాబట్టి ఈ రెండు వదిలేస్తున్నాం కేవలము ఈ నాలుగు వైపుల మాత్రమే తీసుకుంటున్నాం అంటే ఏమంటున్నాం దీన్ని మనం ప్రక్కలు నాలుగు ప్రక్కలు కాబట్టి దీన్ని ఏమనాలి ప్రక్క తల వైశాల్యము అంటే అప్పుడు ఎన్ని తగ్గుతున్నాయి మనకు దీర్ఘ చతురస్రాకారం ఉన్నటువంటివి రెండు ఈ చతురస్రాకారం ఉన్నటువంటివి రెండు వస్తున్నాయి అంటే ఏమొస్తున్నాయి చూడండి ఇక్కడ దీర్ఘఘనం యొక్క ప్రక్క తల వైశాల్యము దీర్ఘఘనం యొక్క ప్రక్క తల వైశాల్యము ప్రక్కలు మాత్రమే ఏమొస్తున్నాయి చూడండి ఇక్కడ ఎల్ ఈ ప్రకారం తీసుకుంటే ఎల్బి ఇది బిహెచ్ ఇది తీసుకుంటే ఏమవుతుంది ఎల్హెచ్ ఈ ప్రకారం తీసుకుంటే బిహెచ్ ఎల్హెచ్ బిహెచ్ ఇలాంటి తలం వెనక వైపు ఉంది కాబట్టి 2LH ఇది బిహెచ్ ఇలాంటి తలము వెనక వైపు రెండు ఉన్నాయి కాబట్టి అయితే మనం ఏమవుతుంది 2LH plus 2BH ఇందులో మనం ఏం కామన్ చూడండి 2H కామన్ తీస్తే 2H into L plus B ఇది దీర్ఘఘనం యొక్క ప్రక్క తల వైశాల్యము దీర్ఘఘనం యొక్క ప్రక్క తల వైశాల్యం దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వచ్చింది దీర్ఘఘనం యొక్క ప్రక్క తల వైశాల్యం వచ్చింది మరి నా దగ్గర ఇంకొక వస్తువు ఉంది ఇదేంటి చూడండి వెరీ గుడ్ ఏమంటాం దీన్ని వెరీ గుడ్ క్యూబ్ ఘనము సమఘనము లేదా ఘనము అంటాం మరి ఈ రెండింటికి గల తేడా ఏంటి మనకు దీర్ఘఘనానికి సమఘనానికి తేడా ఏంటి దీర్ఘఘనంలోనేమో పొడవు వెడల్పు ఎత్తు వేర్వేరుగా ఉన్నాయి ఇక్కడ సమఘనంలో మాత్రం ఎలా ఉన్నాయి పొడవు వెడల్పు ఎత్తు అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము సమఘనము అంటున్నాం మరి సమఘనానికి కూడా ఎన్ని తలాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఆరు తలాలు ఉన్నాయి దీర్ఘఘనానికి ఏమైతే తలాలు ఉన్నాయో సమఘనానికి కూడా అవే తలాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ ఫేసెస్ అంటాం ఇంగ్లీష్ ఆరు తలాలు ఉన్నాయి మరి ఆరు తలాలు కలిపితే ఏమంటాం దీన్ని కూడా సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము అదేవిధంగా ప్రక్క తలాలు మాత్రమే తీసుకుంటే ఏమంటాము సమఘనం యొక్క ప్రక్క తల వైశాల్యము ఇక్కడ దీని నుండే మనం సమఘనం యొక్క సూత్రం రాబట్టవచ్చు ఎలా చూడండి ఇక్కడ ఎల్ అన్నా ఇక్కడ భుజమే ఉంటుంది భుజాన్ని మనం ఎస్ అనొచ్చు లేదా ఏ అనొచ్చు బి అయినా కూడా ఏ అవుతుంది హెచ్ అయినా కూడా ఏ అవుతుంది అంటే దీని నుండి మనము రాబట్టవచ్చు ఏమవుతుంది చూడండి సమఘనము సంపూర్ణ తల
వైశాల్యము ఈక్వల్ టు ఎన్ని వస్తున్నాయి ఎన్ని తలాలు వస్తున్నాయి మనం దీని యొక్క తలాన్ని భుజాన్ని ఎస్ అనుకుంటే ఇది కూడా ఎస్ అవుతుంది ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ దీని యొక్క వైశాల్యం అనేది ఎస్ స్క్వేర్ అవుతుంది ఇలాంటి తలాలు ఎన్ని ఉన్నాయి మనకు ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు తలాలు కలిపితే మొత్తం సంపూర్ణ తలం ఏమవుతుంది ఆరు ఎస్ స్క్వేర్ ఆరు ఎస్ స్క్వేర్ మరి నాలుగు ప్రక్కలు తీసుకుంటే ఏమవుతుంది ఎన్ని తలాలు ఉంటాయి నాలుగు తలాలు ఒక తలం యొక్క వైశాల్యం ఎంత ఎస్ స్క్వేర్ మరి నాలుగు తలాలు కలిపితే ఎంత అవుతుంది రైట్ వెరీ గుడ్ నాలుగు ఎస్ స్క్వేర్ ఏంటిది ఇది సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఇప్పుడు సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం నేర్చుకున్నాము దీర్ఘకాలం యొక్క ప్రక్కతల వైశాల్యం దీర్ఘకాలం యొక్క సంపూర్ణ తల వైశాల్యం నేర్చుకున్నాము నెక్స్ట్ దీర్ఘకాలం యొక్క ఘన పరిమాణము దీర్ఘకాలము ఘన పరిమాణము ఘన పరిమాణం అంటే ఏంటి ఒక ఏదైనా ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని అంటే ఆక్రమించేటువంటి అంతరాలాన్ని మనము దానికి ఘన పరిమాణంగా చెప్తాం దీర్ఘఘనమైన సమఘనమైన 3D వస్తువు అనుకున్నాము ఇది ఆక్రమించేటువంటి అంతరాలాన్ని దానికి ఘన పరిమాణంగా చెప్తాం అది ఒకవేళ ఖాళీగా ఉన్నటువంటి అయితే అందులో మనకు ఎంతైతే పడుతుందో అందులో ఆక్రమించే గాలి కావచ్చు లేదా అంతరాలంలో ఆక్రమించే గాలి కావచ్చు దాన్ని మనం ఘన పరిమాణంగా చెప్తాము ఘన పరిమాణం ఎలా వస్తుంది అంటే దీర్ఘఘనం యొక్క ఏమి ఉన్నాయి కొందరు మనకు పొడవు వెడల్పు ఎత్తు కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎలా వస్తుంది అంటే పొడవు వెడల్పు ఎత్తుల లబ్దమే దాని యొక్క ఘన పరిమాణము ఏం రాస్తాము ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తాం అది దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము మరి అదే సమఘనం యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది సమఘనం యొక్క ఘన పరిమాణము ఇక్కడ మూడు భుజాలు సమానమైపోయాయి అంటే భుజాన్ని ఎస్ అనుకున్నాం కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ క్యూ అని రాసుకోవచ్చు ఎస్ క్యూ అని రాయచ్చు ఇక్కడ సమఘనము దీర్ఘఘనము గురించి నేర్చుకుందాం మనం ఇక్కడ ఇంకొకటి మనకు పట్టకము అనే కూడా కొంత పదం వస్తుంది పట్టకము ఏంటి మరి పట్టకం అంటే ఒక వస్తువు యొక్క పైభాగము క్రింది భాగాలు సర్వసమాన భుజాలై ఉండి ప్రక్కతలాలు దీర్ఘ చతురస్రాలు కానీ లేదా చతురస్రాలుగా ఉంటే దానిని పట్టకము అంటాం మరి అదేంటి ఇందాక మనం దీనికి ఒక పేరు పెట్టుకున్నాం దీని ఏమన్నా మనం దీర్ఘఘనము అన్నాం దీన్ని ఏమన్నాము సమఘనము అన్నాం పట్టకం అంటే ఏం చెప్తున్నాం మనము భూమి పైభాగం సర్వసమాన భుజాలుగా ఉండాలి ప్రక్కతలాలు ఎలా ఉండాలి దీర్ఘచతురస్రాలుగా కానీ లేదా చతురస్రాలుగా కానీ ఉండవచ్చు మరి ఆ కండిషన్ అనేది ఇది పాటిస్తుందా పాటిస్తుంది రైట్ మరి ఇది కూడా పాటిస్తుందా చూడండి రైట్ వెరీ గుడ్ పాటిస్తుంది కాబట్టి వీటిని కూడా మనం ఏమనవచ్చు పట్టకాలు అనవచ్చు మరి పట్టకాలలో రకాలు ఉంటాయి అంటే దాని యొక్క భూమి యొక్క ఆధారాన్ని బట్టి భూమి యొక్క ఆకారాన్ని బట్టి ఆకారం మీద ఆధారపడి వాటి యొక్క రకాలుగా చెప్పవచ్చు ఇది ఎలా ఉంది ఇలా తీసుకున్నాం అనుకోండి దీర్ఘ చతురస్రాకార పట్టకము అంటాం మరి ఇది ఎలా ఉంది దీని యొక్క భూమి తీసుకుంటే చతురస్రాకారంగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము చతురస్రాకార పట్టకము అంటాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇది చూడండి ఒకసారి భూమి పైభాగం రెండు కూడా సర్వసమాన భాగాలుగా ఉన్నాయి అవి ఏ ఆకారం ఉన్నాయి చూడండి ఇది పైభాగము ఇది భూమి రెండు కూడా త్రిభుజాకారంలో ఉన్నాయి మరి ప్రక్కతలాలు ఎలా ఉన్నాయి చూడండి దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నాయి దీన్ని ఏమంటాము త్రిభుజాకార పట్టకము త్రిభుజాకార పట్టకము అదేవిధంగా ఇది చూడండి ఇది భూమి ఇది పైభాగం భూమి ఎన్ని భుజాలు ఉన్నాయి చూడండి లెక్క పెట్టండి 1 2 3 4 5 ఐదు భుజాలు ఉన్నాయి
ఐదు భుజాలు అంటే ఏమంటాం దాన్ని పంచభుజి అంటాం మరి పై వైపు కూడా ఐదు భుజాలు ఉన్నాయి చూడండి అంటే భూమి పై భాగం సర్వ సమాన భుజాలు కలిగి ఉంది ప్రకతలాలు ఎలా ఉన్నాయి దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి అంటే దీన్ని ఏమంటాము పంచభుజాకార పట్టకము పంచభుజాకార పట్టకము మరి ఇక్కడ మాకు దీన్ని పట్టకం అనవచ్చు సమగణాన్ని కూడా పట్టకం అనవచ్చు మరి పట్టకము అన్నప్పుడు దీని ఘన పరిమాణం చెప్పాము దీని ఘన పరిమాణం చెప్పాము పట్టకానికి దీర్ఘకానికి మధ్య సంబంధం అంటే ఇవన్నీ పట్టకానికి పోగు చెందినటువంటివి ఒక్కొక్క ఆకారాన్ని బట్టి దాన్ని మనము ఆకారం ఇలా ఉంటే దాన్ని దీర్ఘనం అంటున్నాము ఇలా ఉంటే సమగణం అంటున్నాము ఇంతకు ముందు చూసినట్టుగా త్రిభుజాకారం ఉంటే త్రిభుజాకార పట్టకం అంటున్నాము అంటే ఇవన్నీ పట్టకాల పోగు చెందినవే పట్టకాలలో రకాలు అంటే పట్టకాలు మళ్ళీ ఇక్కడ మనం దీర్ఘకాలిక ఘన పరిమాణం ఏమన్నాం చూడండి ఎల్ బిహెచ్ అన్నాం ఈ ఎల్ ఇంటూ బి అంటే ఏంటిది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి దాని యొక్క వైశాల్యం హెచ్ అనేది ఏంటి ఎత్ దీనిలో మనం పట్టకం యొక్క సూత్రాన్ని సాధారణీకరించవచ్చు పట్టకం యొక్క ఘన పరిమాణము పట్టకం యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు భూ వైశాల్యము ఇంటూ ఎత్తు ఈ పటకం యొక్క వైశాల్యం పటకం యొక్క ఘన పరిమాణం అనేది భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అనేది దేనికైనా వర్తిస్తుంది అదేవిధంగా సమగణం ఘన పరిమాణం అన్నా కూడా భూ వైశాల్యం ఏమవుతుంది దీన్ని చూస్తే భూ వైశాల్యం చతురస్రాకారం ఉంది కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ అంటాము ఎస్ స్క్వేర్ ఇంటూ ఎత్తు ఎత్తు కూడా ఎస్ కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ క్యూ కాబట్టి పటకం యొక్క ఘన పరిమాణము భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అని చెప్పవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మరి పటకం యొక్క ప్రకతల వైశాల్యం ఎలా వస్తుంది పటకం యొక్క ప్రకతల వైశాల్యము పటకం యొక్క ప్రకతల వైశాల్యం ఎలా వస్తుంది అంటే పటకము ప్రకతల వైశాల్యము ఇంతకు మనం ఈ పటకం అనుకున్నాము దీని యొక్క ప్రకతల వైశాల్యం రాసుకున్నాం ఇది పటకమే ప్రకతల వైశాల్యం రాసుకున్నాం మరి ప్రకతల వైశాల్యం ఇక్కడ ఏం చెప్పాం మనము 2h ఇంటూ l ప్లస్ b అంటే 2 ఇంటూ l ప్లస్ b అనేది ఏమవుతుందో చెప్పండి రైట్ వెరీ గుడ్ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే చతురస్రాకారం అంటే భూమి అంటే భూమి యొక్క చుట్టుకొలత తీసుకొని దాన్ని ఎత్తుతోటి హైట్ తోటి మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుంది భూ పరిధి లేదా భూ చుట్టుకొలత భూ పరిధి ఇంటూ ఎత్తు ఇది ఏ పటకానికైనా సాధారణంగా ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం పటకం యొక్క ఘన పరిమాణం అంటే ఏమో చెప్పండి వెరీ గుడ్ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు పటకం యొక్క ప్రకతల వైశాల్యం ఏమొస్తుంది వెరీ గుడ్ భూ పరిధి ఇంటూ ఎత్తు ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం మనం ఇవి చేయండి ఒక సదస్సు ఇచ్చి చూడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు 4 సెంటీమీటర్ల భుజము కాగల ఘనం యొక్క ప్రకతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యం కనుగొనము అన్నాడు 4 సెంటీమీటర్ల భుజము కాగల ప్రకతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనము సమగణం యొక్క భుజము ఎన్ని చెప్పలేదు ఎస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు ఏం కనుక్కోవాలి మనము సమగణం యొక్క ప్రకతల వైశాల్యము సమగణం యొక్క ప్రకతల వైశాల్యం సూత్రం ఏంటి మనకు వెరీ గుడ్ 4s² 4 ఇంటూ ఎస్ అంటే ఎంత మనకు 4² 4² అంటే
वेरी गुड पदहार पदहार नाग अरवे नाग चदरप सेंटीमीटर इधर समगण प्रकट वैशाल्यम इंकेमी मन समगण संपूर्णतल वैशाल्यम समगण संपूर्णतल वैशाल्यों वेरी गुड सिक्स एस स्क्वायर सिक्स इंटू एस अंड मन को फोर फोर स्क्वायर सिक्स इंटू फोर स्क्वायर सिक्स 96 प्रमाण दी चदर को सेंटीमीटर एस प्रमाण इधर समकल या भुजम प्रकतल वैशाल्यम मैं संपूर्णतल वैशाल्यम कौन ఇక్కడ ప్రయత్నించండి ఇచ్చిన చూడండి ఇక్కడ ప్రయత్నించండి మనము ఇది చేయవచ్చు ఏ భుజముగా గల ఏ భుజం ఘనం యొక్క ఘన పరిమాణం కనుగొనుము అన్న మరి ఘన పరిమాణం ఏ భుజముగా గల ఘన పరిమాణం ఇప్పుడే మనం కనుగొన్నాము ఆల్రెడీ రాసాము a క్యూబ్ అని భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం భుజం s అయినప్పుడు s క్యూబ్ అని రాసాము ఇక్కడ a ఇచ్చింది కాబట్టి a క్యూబ్ అవుతుంది అందులో ఇంకొక ప్రాబ్లం ఉంది ఘనం యొక్క ఘన పరిమాణం 1000 ఘనం సెంటీమీటర్లు అయితే దాని యొక్క భుజము కనుగొనుము ఘనము యొక్క ఘన పరిమాణం ఇచ్చింది ఇక్కడ ఘనము యొక్క ఘన పరిమాణము ఘనము యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు ఎంత చెప్పు మనకు 1000 ఘనపు సెంటీమీటర్లు భుజం యొక్క పొడవు కనుక్కోవాలి మరి సమకలనం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటి మనకు సమకలనం యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు s క్యూబ్ అన్న s క్యూబ్ ఈక్వల్ లెక్క ప్రకారం ఏంటి చి మనకు 1000 దేర్ఫోర్ s క్యూబ్ ఈక్వల్ టు 1000 ఘన సెంటీమీటర్ అప్పుడు s ఏమవుతుంది దీని యొక్క ఘనమూలం ఘనమూలం 1000 యొక్క ఘనమూలం ఏం రాయొచ్చుది రైట్ వెరీ గుడ్ 10 ఘాతము 3 అంటే ఎంత అవుతుంది అప్పుడు s భుజము 10 సెంటీమీటర్లు సమగణం యొక్క భుజము పొడవు 10 సెంటీమీటర్లు నెక్స్ట్ ఇక్కడ మనము ఇది చేయండి చూడండి ఒకసారి ఇక్కడ మొదటి సమస్య చూసినట్లయితే ఫస్ట్ కాలమ్ ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తు విలువలు 12 సెంటీమీటర్లు b 10 సెంటీమీటర్లు h 8 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం కనుగొనుము దీర్ఘఘనము పొడవు l 12 సెంటీమీటర్లు దీర్ఘఘనం యొక్క వెడల్పు b 10 సెంటీమీటర్లు దీర్ఘఘనం యొక్క ఎత్తు h 8 సెంటీమీటర్ అయినా దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం కనుగొనుము అన్న మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము సూత్రం చెప్పండి వెరీ గుడ్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఏంటిది l b h l ప్రతిక్షేపించుకుందాం 12 10 8
గుణకారాలు చాలా బాగా వస్తాయి కదా చెప్పండి ఎంత అవుతుంది 12 into 8 96 వెరీ గుడ్ into 10 వెరీ గుడ్ 960 ఇక్కడ ప్రమాణాలు ఏమొస్తాయి చెప్పగలరా మీరు రైట్ వెరీ గుడ్ గణపు సెంటీమీటర్లు గణపు సెంటీమీటర్లు ఇది దీర్ఘకణం యొక్క ఘన పరిమాణము ఈ విధంగా మనం కనుక్కుంటాం ఇక్కడ రెండో ప్రాబ్లం ఇచ్చింది మీకు భుజము 10 సెంటీమీటర్లు గల సమగణం యొక్క ఘన పరిమాణం కనుగొనుము అన్నాడు సమగణం యొక్క ఘన పరిమాణం ఏంటి మనకు ఫార్ములా సమగణం యొక్క ఘన పరిమాణం ఇప్పుడు ఇక్కడ చేసాము ఇప్పుడు నేర్చుకున్నాం కదా సమగణం యొక్క ఘన పరిమాణం s³ ఏంటి ఇచ్చింది ఇక్కడ మనకి s అనేది 10 సెంటీమీటర్ల భుజం ఇచ్చింది అప్పుడు ఘన పరిమాణం ఏమవుతుంది ఈ సూత్రం ప్రతిక్షేపిస్తే మనకు ఘన పరిమాణం కూడా వస్తుంది చేస్తున్నాం చూడండి ఒకసారి ఇక్కడ సమగణము భుజము ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు సమగణము ఘన పరిమాణము AQ అంటే A అంటే మనం 10 సెంటీమీటర్ ఇచ్చింది కదా దాని అందులో ప్రతిక్షేపించండి 10 ఘాతము 3 10 ఘాతము 3 అంటే ఎంత అవుతుంది 10 ఇంటూ 10 ఇంటూ 10 10 ఇంటూ 10 10 ఇంటూ 10 100 100 ఇంటూ 10 1000 గణపు సెంటీమీటర్లు మెటిమల్స్లో మీరు ఈ ప్రమాణాలు మర్చిపోకూడదు గణపు సెంటీమీటర్లు ఇక్కడ ఇంకొక సమస్య ఉంది చూడండి మూడో ప్రాబ్లము మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సమద్వీపాలు లంబకోణ త్రిభుజాకార పట్టకం ఇచ్చిండు దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోమన్నాడు దాని కొలత చూసినట్లయితే లంబకోణ త్రిభుజం ఇచ్చిండు అక్కడ మనకి లంబకోణ త్రిభుజంలో ఎంత ఇచ్చింది ఇక్కడ 5 సెంటీమీటర్ల భూమి 5 సెంటీమీటర్ల ఎత్తు దాని యొక్క పొడవు 8 సెంటీమీటర్లుగా ఇచ్చింది అయితే దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోమంటున్నాడు ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి త్రిభుజాకార పట్టకం యొక్క ఘన పరిమాణం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం పట్టకం యొక్క ఘన పరిమాణము పట్టకం యొక్క ఘన పరిమాణం అనగానే మనకి ఏం గుర్తు రావాలి మనకి ఇచ్చిన రాసు త్రిభుజాకార పట్టకము భూమి పొడవు ఎన్ని చూడండి భూమి పొడవు 8 సెంటీమీటర్లు త్రిభుజాకార పట్టకము భూమి వెడల్పు వెడల్పు ఎంత ఇచ్చింది చూడండి ఇక్కడ 5 సెంటీమీటర్లు త్రిభుజాకార పట్టకము ఎత్తు లంబకోణ త్రిభుజం ఇచ్చింది ఇక్కడ ఎత్తు ఎంత ఇచ్చింది చూడండి 5 సెంటీమీటర్లు మరి పట్టకం యొక్క ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ ఘన పరిమాణము త్రిభుజాకార పట్టక ఘన పరిమాణము ఏమని తెలుసు మనకు భూ వైశాల్యము ఇంటూ ఎత్తు ఇక్కడ భూమి భూమి ఏకరం చూడండి పొడవు 8 సెంటీమీటర్లు ఉంది వెడల్పు 5 సెంటీమీటర్లు ఉంది అంటే ఏకరం చెప్పొచ్చు మనము రైట్ వెరీ గుడ్ దీర్ఘచతురస్రాకారం ఉంటుంది మరి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏంటిది పొడవు ఇంటూ వెడల్పు వెరీ గుడ్ పొడవు ఎంత ఉంది ఇక్కడ చూడండి 8 సెంటీమీటర్లు వెడల్పు ఎంత ఉంది చూడండి 5 సెంటీమీటర్లు ఇది భూ వైశాల్యం అయితే ఇంటూ ఎత్తు ఎత్తు ఎంత ఉంది చూడండి 5 సెంటీమీటర్లు పొడవు వెడల్పు ఎత్తు దాని ఘన పరిమాణం ఏమవుతుంది 8 ఇంటూ 5 85 40 40 ఇంటూ 5 వెరీ గుడ్ 200 ఘనపు సెంటీమీటర్లు 200 ఘనపు సెంటీమీటర్లు ఇది విచేయడంలో మనకు ఉన్నటువంటి సమస్య
मन को इंकोक पदम पटक अब पटक नैक्स्ट पिमीड चतुराली भूमि आकार आकार कल नेक्स्ट पै भागम बिंदु मादरिगा बिंदु अलांट दाने पिरमिड फर् एग्जापल इक मन दर चूपन पिरमिड अंटे मन चतुरस्राकार पट्टकमु अंटुन्नामु लेदा दीर्घ चतुरस्राकार पट्टकमु अनुचु भूभागमु पैभागमु सर्वसमान भागालुगा उन्नायि अदे पिरमिड चूसिनट्लयिते इक्कड चूडंडि भूमि एला उंदि चतुरस्राकारंगा उंदि पैन मात्रं ओक बिंदुवु वच्चेसि अंटे भूमि चतुरस्राकारंगा उंदि अन्नि बिंदुवुलु कूडा इक्कड एकीभविंचिनायि अंटे पैभागम अनेदि लेदु इक्कड मरि प्रकटनलो एला उंडालि त्रिभुजालुगा उंडालि అంటే భూమి యొక్క ఆకారాన్ని బట్టి అది ఏ రకమైన పిరమిడ్ అనేది చెప్పవచ్చు ఇక్కడ భూ ఆకారం ఎలా ఉంది చతురస్రాకారంలో ప్రకతలలు ఎలా ఉన్నాయి త్రిభుజాకారంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము అంటే చతురస్రాకార పిరమిడ్ మరి పిరమిడ్కి పట్టకానికి ఏమైనా సంబంధం ఉన్నదా పిరమిడ్కి పట్టకానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని చూసినట్లయితే మీకు ఒక కృతి ఇచ్చాడు ఏమని ఇచ్చింది ఇక్కడ भूमि ఎత్తు సమానంగా గల గణము చతురస్రాకార పిరమిడ్లను తీసుకుందాం అంటే ఎత్తు ఒకటే ఉండాలి భూ వైశాల్యం కూడా సేమ్ ఒకే విధంగా ఉండాలి అలాంటి ఉన్నటువంటి వాటి రెండిని తీసుకొని అలాంటి వస్తువు తీసుకొని ఈ పిరమిడ్ తోటి మూడు సార్లు దీని కొలిసి ఏదైనా వస్తువు గాని ద్రవం గాని లేదా ఘన పరిమాణం గాని ఏదైనా తీసుకొని దీంతో కొలిసి మూడు సార్లు ఇందులో పోసినట్లయితే ఇది నిండుతుంది అంటే దాని అర్థమేంటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణానికి 3 రెట్లు చేస్తే పట్టకం యొక్క ఘన పరిమాణం వస్తుంది అనేది మనం ఆ కృత్యం ద్వారా నేర్చుకోవచ్చు మీరందరూ అలా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది అంటే ఇరుమిడికి ఏమవుతుంది పిరమిడ్కి పట్టకానికి మధ్య సంబంధం ఏంటంటే పట్టకం అనేది పిరమిడ్కి 3 రెట్లు అనే విషయము మనకి ఇక్కడ బుక్కులో ఇచ్చినటువంటి కృత్యం ద్వారా చేసి మీరందరూ స్వయంగా నిరూపించుకోవచ్చు పిరమిడ్ యొక్క ఘన పరిమాణం పట్టకంలో 1/3 వస్తుంది కదా 1/3 ఇంటూ పట్టక ఘన పరిమాణము అది పిరమిడ్ యొక్క ఘన పరిమాణం అంటే పట్టకంలో 3 ఉంటుంది కాబట్టి 1/3 పట్టక ఘన పరిమాణము మరి పట్టకం అన్నప్పుడు ఆ పట్టకం క్రమ పట్టకం కావచ్చు క్రమ పట్టకం అంటే క్రమ పట్టకం యొక్క ఘన పరిమాణం సూత్రమేయాలి ఆ దాని యొక్క పట్టకం యొక్క ఆకారం బట్టి ఏ ఆకారం అయితే ఆ ఆకారం ఘన పరిమాణం సూత్రము మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ ఇది చేయండి చూడండి ఇక్కడ 10 సెంటీమీటర్ల భుజముగా కలిగిన చతురస్రాకార భూమి మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన పిరమిడ్ యొక్క ఘన పరిమాణము కనుగొనుము అన్నాడు ఇవి చూడండి ఇక్కడ పిరమిడ్ యొక్క భూమి పిరమిడ్ యొక్క భూమి ఏ ఆకారం ఉన్నది ఇక్కడ చతురస్రాకారం అంటే భూమి యొక్క భుజం ఎంత ఉంటుంది 10 సెంటీమీటర్లు
చతురస్రాకార భుజం పొడవు 10 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు పిరమిడ్ యొక్క ఎత్తు ఎత్తు 8 సెంటీమీటర్లు భూమికి భుజం 10 సెంటీమీటర్లు ఎత్తు 8 సెంటీమీటర్లు అయినా ఘనపరిమాణం తగ్గుతుంది మనం ఇక్కడ రాసుకుందాం పిరమిడ్ యొక్క ఘనపరిమాణం చెప్పండి ఏంటి పిరమిడ్ యొక్క ఘనపరిమాణం 1/3 ఇంటూ పట్టకఘనపరిమాణం వెరీ గుడ్ 1/3 ఇంటూ మరి పట్టకఘనపరిమాణం ఇక్కడ ఏంటిది భూవైశాల్యం ఇంటూ ఎత్తు మరి భూమి ఆకారం ఉంది ఇక్కడ చతురస్రాకారంలో మరి చతురస్రం యొక్క భుజం ఎంత పొడవు ఉంది 10 సెంటీమీటర్ వెరీ గుడ్ మరి 10 సెంటీమీటర్ల నా చతురస్ర వైశాల్య సూత్రం ఏంటిది వెరీ గుడ్ భుజం ఇంటూ భుజం అంటే ఇక్కడ సమ ఇక్కడ మనం 10 ఇంటూ 10 ఇంటూ ఎత్తు ఎత్తు ఎంత చూడండి ఇక్కడ 8 వెరీ గుడ్ సో దీనిచేసి మనకు ఎంత వస్తుంది 10 ఇంటూ 10 10 టెన్స్ 800/3 గణపు సెంటీమీటర్లు ఇది త్రిభుజాకార చతురస్రాకార భూమి కలిగినటువంటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణం నెక్స్ట్ మనం ఒకసారి 10.1 అభ్యాసం చూడండి ఒకసారి 10.1 అభ్యాసంలో ఫస్ట్ రోలో చూడండి ఇక్కడ క్రింది క్రమ పట్టకం యొక్క ప్రకతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం కనుగొనము ఒకటోది ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు సమఘనం ఇచ్చింది రెండవది దీర్ఘఘనం ఇచ్చింది ఆల్రెడీ మనము ఈ సమస్య ఇంతకు సాధించే ఉదాహరణలు మీరందరూ చేస్తారనుకుంటున్నాను కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్య రెండో సమస్య చూడండి ఒకసారి రెండో సమస్యకు వచ్చినట్లయితే సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 1350 చదరపు మీటర్లు అయిన దాని ఘన పరిమాణం కనుగొనుము అన్నాడు సమగణము సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత ఇచ్చింది మనకు 1350 చదరపు మీటర్లు అంటే సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రం ఏంటి మనకు వెరీ గుడ్ సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము వైశాల్యము ఎంత 6s² వెరీ గుడ్ మరి 6s² ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ ప్రతిక్షేపించండి దేర్ఫోర్ 6s² ఈక్వల్ టు 1350 s² ఈక్వల్ టు ఏమవుతుంది 1350/6 6 టైమ్ చేద్దాంకొచ్చు కట్ చేయండి 6 వన్స్ 6 టూస్ 12 6 టూస్ 12 6 ఫైవ్స్ 225 s² ఈక్వల్ టు 225 s ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 225 స్క్వేర్ రూట్ ఆఫ్ వర్గమూలం 225 వర్గమూలం ఏంటిది వెరీ గుడ్ 15 ఇది ఏం రాయొచ్చు రూట్ 15 స్క్వేర్ రాయొచ్చు దట్ ఈక్వల్ టు 15 అంటే మనకి ఏమొచ్చింది భుజం వచ్చింది సమగణం యొక్క భుజం సమగణం యొక్క భుజం వచ్చిన తర్వాత సమగణం యొక్క భుజం వచ్చింది దాని ఏం కనుక్కోవాలి మనము ఘన పరిమాణం కనుక్కోవాలి సమగణం యొక్క ఘన పరిమాణము SQ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి S అంటే కదా 15 15 3 15 3 సార్లు మల్టిప్లై చేయండి 15 × 15 × 15 ఎంత వస్తుంది మనకు 15 × 15 × 15 ఎంత వస్తుంది 3375 ఘనపు చదరపు మీటర్లు ఏమి చిన్న ఇక్కడ మనకు మీటర్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము ఘనపు మీటర్లు ఇది సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇచ్చినప్పుడు తెలుపు మనం కనుక్కుందాం సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు
మిగిలినటువంటి సమస్యలు మనము తర్వాతి క్లాస్లో నేర్చుకుందాము. అంతవరకు మీకు ఇచ్చినటువంటి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తర్వాతి క్లాస్ రేపు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.